Hi friends, welcome back to my channel. Telugamma vlogs and tips andi. Ee roju maa channel lo nenu chupinchabothunnanu naa latest and beautiful saree collection andi. Ee naaku enduku ani matram meeru anukokandi. Naa sarees meeku chupinchalani share cheyalani anukuntunnanu kabatti chupistunnanu. Meeku evarikaina interest unte matram chudandi. Leda skip cheseyandi adi. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనిపించిన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే వచ్చే గంట ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తే అండ్ నేను వాటితో తీసుకున్న కొన్ని శారీస్తో తీసుకున్న ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో సెండ్ చేస్తాను. ఇవన్నీ నా బ్యూటిఫుల్ లేటెస్ట్ శారీ కలెక్షను. మీకు ఎవరికైనా నేను ఏ శారీలు నచ్చాననిపిస్తే దాంతో కామెంట్ చేయండి, మీకు ఈ శారీ బాగుందని చెప్పని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నా శారీస్ కలెక్షన్ మొత్తం మీకు చూపించేస్తాను. నా పట్టు శారీస్, నా డిజైనర్ శారీస్ అన్నీ మీకు చూపిస్తాను. మీరు చూసేయండి మొత్తం ఎలా ఉన్నాయో నా శారీస్. ఒకసారి నా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేసి చెప్పండి. నా పట్టు శారీస్ అండి, ఇవి లేటెస్ట్గా ఈ మధ్య కొన్న సెట్ శారీస్. అండ్ మీకు ఒక్కొక్క శారీగా చూపిస్తాను చూడండి. అండ్ ఇటు వచ్చి నా డిజైనర్ శారీస్ అండి. ఇవన్నీ ఈ మధ్యనే లేటెస్ట్గా కొన్న ట్రెండింగ్లో ఉన్న శారీస్. అండ్ మీకు ఈ శారీస్లో ఉన్న ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో సెండ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఒక్కొక్క శారీగా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా పట్టు శారీస్ చూపిస్తాను. ఇది నా పట్టు శారీ, ఇది మా అత్తయ్య నా మ్యారేజ్ కోసం కొన్నారు. చాలా చాలా బ్యూటిఫుల్ శారీ, నాకు చాలా నచ్చింది. ఇదిగోండి ఈ శారీ మొత్తం. నేను బ్లౌజెస్ అన్నీ దీంతోనే ఇలాగ అటాచ్ చేసేస్తాను. ఈ బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ కూడా నేనే వేసుకున్నాను. మా ఆడపడుచు హెల్ప్ చేస్తుంది ఎలా వేసుకోవాలని చెప్పని. అండ్ శారీ ఎలా ఉందో చూసి చెప్పండి. మొత్తం గ్రీన్ కలర్లో నాకైతే చాలా నచ్చుతుంది. బార్డర్ కూడా చాలా బాగుంది. ఇది నా మొదటి శారీ అండి. నేను పెళ్ళి మా అత్తయ్య నా కోసం ఫస్ట్ కొన్న శారీ ఇది. అండ్ నాకు చాలా ఇష్టమైన శారీ. అండ్ ఇది నా సెకండ్ శారీ, నాకు నచ్చిన శారీస్లో ఇది సెకండ్ శారీ. దీంతో ఫోటో కూడా పెడతాను, చాలా బాగున్నాను నేను. ఇది నా శ్రీమంతం కోసం కొన్న శారీ. దీనికి కూడా బ్లౌజు మేమే వర్క్ చేసుకున్నాము ఇంట్లోనే. ఇవన్నిటికీ కూడా మా ఆడపడిచి హెల్ప్ చేస్తుంది చూడండి. సారీ, ఈ డిజైన్స్ అన్నీ కూడా మేమే ఇంట్లోనే చేసుకున్నాము. ఎక్కడ వర్క్ అనేది ఇవ్వలేదు, ఇంట్లోనే కూర్చొని ఈజీగా తక్కువ డబ్బులతో అయిపోయేలా చేసుకున్నామండి శారీ. ఈ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. శారీ మొత్తం చాలా చాలా బాగుంటుంది. మీకు ఒకసారి నేను కట్టుకున్న పిక్కు కూడా పెడతాను చూడండి. మొత్తం డబుల్ కలర్ షేడ్, మీకు ఫోటోలో ఇట్లా తెలుస్తుంది కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది నాకు నచ్చిన శారీ. ఇంకొక శారీ చూపిస్తాను చూడండి. ఇది రెడ్ కలర్ శారీ. ఇది నా మ్యారేజ్ డేకి, ఫస్ట్ మ్యారేజ్ డేకి మా హస్బెండ్ తీసి ఇచ్చారు. ముందు కింద వచ్చి ఇలా బార్డర్ వచ్చి, పెద్ద బార్డర్ వచ్చి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. దీంతో కూడా ఫోటో తీసుకున్నాను. మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా ఎంత బాగుందో. ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తుంది ఇవి. నేను కట్టుకున్న శారీ ఫోటో కూడా మీకు లాస్ట్లో సెండ్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాయి. బాగున్నాయి. అండ్ ఏ శారీ మీకు నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది నా లేటెస్ట్ పట్టు శారీస్ కలెక్షన్ అండి. అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తాను చూడండి. ఇది గ్రీన్ శారీ. ఇది నేను 5th మంత్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారు ఈ శారీ చూడండి. ఇది వచ్చి పెళ్ళిళ్ళకి వేస్తుంటారు కదా డిజైన్, అలాంటిది. ఇది కూడా మొత్తం గ్రీన్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీంతో తీసుకున్న ఫోటో కూడా మీకు సెండ్ చేస్తాను. మొత్తం శారీ మొత్తం ఈడ ఫ్లవర్స్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి. అండ్ ఈడ కింద బార్డర్ మాత్రం ఇలా ఉంది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇది చాలా లేటెస్ట్గా కుట్టించుకున్నాను చూడండి. ఇది కింద ఇట్లా బఫ్ వచ్చి, ఇవన్నీ డిజైన్స్ అన్నీ ఆల్మోస్ట్ అల్ నేనే మేమే ఇంట్లో కూర్చొని ఇలా అతికించుకుంటున్నామండి. స్టోన్స్ అవన్నీ తెచ్చి చాలా ఈజీగా వేసుకునేయచ్చు. అండ్ మీకు ఒక వీడియోలో చూపిస్తాను తక్కువ కాస్ట్ ఎలా బ్లౌజెస్ డిజైన్ చేసుకోవాలో. అండ్ ఇది ఒక శారీ అండి, ఇది కూడా పట్టు శారీ. అండ్ ఇంకొక కొన్ని చూపిస్తాను. ఇది ఇంకొక పట్టు శారీ. ఇది పైకి మనకి గోల్డ్ కలర్ కలర్ తెలుస్తుంది కానీ ఇది బ్లూ అండి. శారీ మొత్తం ఇలాగే వచ్చింది చిన్న చిన్న పూలతో. అది నేను ఒక చూపించనగా గ్రీన్ కలర్ అని 5th మంత్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెట్టారని. ఇది మా ఆడపడుచు నా కోసం పెట్టింది మ్యారేజ్ అయిన ఫస్ట్లో. ఇదే అండి, చిన్న బాగుంది. కింద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి, కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చి చాలా చాలా బాగుంది చూడండి. శారీ మొత్తం ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ దీంతో తీసుకున్న ఫోటో కూడా మీకు సెండ్ చేస్తాను. అండ్ దీనికి కూడా వర్క్ అనేది వేసుకున్నాము, అంటే మేమే ఇంట్లో తెచ్చి చూడండి ఇలా స్టోన్స్తో ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఇట్లాంటి లేసెస్ అన్నీ తెచ్చి మేమే ఈజీగా చేసుకున్నాము
చూస్తున్నారుగా బాగున్నాయా నా శారీస్ అనేవి. ఎందుకు అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే నా ఇంట్రెస్ట్ కోసం నేను సెండ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదా స్కిప్ చేసేసేయండి. అండ్ ఇంకొక శారీ వచ్చి చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు ఎక్కువ ఉప్పాడే శారీస్ అని చూపిస్తున్నాడు, అందరూ బాగా ట్రెండింగ్లో ఉండేవి చూపిస్తున్నారు కదండి, వాటిలో ఈ శారీ ఒకటి. ఇది మా అక్క ఒక అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనేది నాకు అక్క అవుతుంది, తను నాకు పెట్టింది ఈ శారీ. ఈ శారీ చాలా స్మూత్గా ఉంటుందండి, ఎంత స్మూత్గా ఉందంటే ముట్టుకుంటే అసలు టచ్ చేసినట్టు ఫీలింగ్ అంత స్మూత్గా ఉంటుంది. ఇది మామూలుగా వచ్చి చాలా డార్క్ పింక్, మీకు ఫోటోలో మాత్రం లైట్ పింక్ తెలుస్తుంది. లోపల ఇది మొత్తం శారీ మొత్తం గ్రీన్గానే ఉంటుంది. ఇది ఇలా వచ్చింది, మీకు ఈ దీంతో కట్టుకుని ఒక శారీ కూడా ఉంది, దీనికి ఫోటో అని లాస్ట్లో పిక్ చేస్తాను, మీరు చూడండి. చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ. దీని బ్లౌజ్ కూడా మేమే డిజైన్ అనేది చేసుకున్నాము, కానీ ఈ బ్లౌజ్ ఎక్కడ ఉంది, మిస్ అయింది. అండ్ ఈ శారీ చూడండి ఇంకొక శారీ. ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్ శారీ, ఎందుకంటే ఇది మా తాతయ్య పెట్టారు, మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు. మా పెళ్ళైన ఒక 1 ఇయర్కి ఇలా మాకు పెట్టారు. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి ఎవరికి తెలియకుండా జరిగింది ఇది, అందుకని ఇలా మొత్తం. ఇది ఎల్లో కలర్ అండి, మ్యాంగో కలర్, సేమ్ మ్యాంగో కలర్ అండి. ఈ కలర్లో చాలామందికి శారీస్ కావాలని అనుకుంటారు, నా దగ్గర మాత్రం ఉందండి, చాలా ఇష్టమైన కలర్ ఈ మ్యాంగో కలర్లో. నా దగ్గర ఇంకా ఒక శారీ అనేది ఉంది, ఇంకా ఇప్పుడు ఎక్కువ చూపించలేదండి, కొంచెం చూపిస్తున్నాను. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన శారీ, ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో మాత్రం చెప్పండి. దీంతో కట్టుకున్న శారీ పిక్ కూడా మీకు సెండ్ చేస్తాను, ఎలా ఉంటానో చూసి చెప్పండి. అండ్ ఇది ఇంకొక పట్టు శారీ, ఇది మొత్తం పింక్ అండ్ గ్రీన్ అండి, చాలా చాలా బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమవుతున్నట్టు ఉంటుంది, చూస్తున్నారుగా ఎంత బాగుందో. బార్డర్ కూడా చాలా బాగుందండి, హెవీగా ఉంటుంది. లోపల వచ్చి ఇలా ప్యాలెట్ గ్రీన్, చాలా బాగుంటుంది. మీకు లైట్గా తెలుస్తుంది ఫోటోలో, ఫ్రంట్ కెమెరా కాబట్టి, కానీ చాలా బాగుందండి కట్టుకుంటే. చూస్తున్నారుగా దీంతో ఫోటో అయితే ఏది లేదు, కానీ చూస్తాను, ఒకవేళ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోటో అనేది సెండ్ చేస్తాను. అండ్ ఇవన్నీ నా బ్యూటిఫుల్ పట్టు శారీ కలెక్షన్ అండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను నా సిల్క్ శారీస్ అండ్ ఎంబ్రాయిడరీ శారీస్ అనేవి, చూసేయండి ఇప్పుడు మొత్తం. ఇది నా ఎంబ్రాయిడరీ శారీ అండి, శారీ మొత్తం ఇలాగే వర్క్ అనేది వచ్చింది, చూడండి. మొత్తం చాలా హెవీ వర్క్ ఉందండి, ఎత్తుకుంటే కూడా చాలా బరువుగా ఉంటుంది కట్టుకున్నప్పుడు. ఇది మొత్తం ఇలానే వచ్చింది, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది మొత్తం బార్డర్ అంతా కూడా చూస్తున్నారుగా ఎలా తెలుస్తుందో, కానీ చాలా బాగుంటుంది. కట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం హైగా ఉంటుంది, ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పార్టీ వేర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుందని తీసుకున్నాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ నా శారీ, ఎంబ్రాయిడరీ శారీ, వర్క్ శారీ. అండ్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం చూపిస్తాను చూడండి. ఈ శారీ వెరీ వెరీ స్పెషల్ శారీ, ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ డేకి మా హస్బెండ్ కొనిచ్చారు. ఎన్ని శారీస్ ఉన్నా ఫస్ట్ మ్యారేజ్ డేకి మన వాళ్ళు ఇచ్చేదే ఎక్కువ మెమరబుల్గా ఉంటుంది. ఇది మా హస్బెండ్ ఇచ్చారు ఫస్ట్ మ్యారేజ్ డేకి, చాలా చాలా బాగుంది. నేను కట్టుకున్న శారీలో అన్ని శారీస్లోకి అన్నీ బాగున్నాయి, వాటిలో ఇది స్పెషల్ శారీ చూడండి. ఇది మొత్తం ఇలాగే రాలేదు, మొత్తం ప్లెయిన్ వచ్చి అక్కడక్కడ ఇట్లా స్టోన్స్ అనేవి వచ్చాయి, కానీ ఈ కొంగుకు మాత్రం ఇక్కడ ఇట్లా వచ్చినట్టు అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఉంది. కానీ బరువు అనేది చాలా ఎక్కువ ఉందండి, తను ఇష్టంగా కొనిచ్చారు కాబట్టి నాకు కూడా చాలా ఇష్టమైన శారీ ఇది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి, అందుకే తొందరగా చూపించేస్తున్నాను. ఇది నాకు నెక్స్ట్ శారీ, ఇది వర్క్ శారీ అండి, మామూలు సిల్క్ టైప్ ఉంటుంది. దీంతో కూడా ఒక ఫోటో అనేది ఉంది, ఫోటో సెండ్ చేస్తాను, మీరు చూడండి నాకు ఎలా ఉందో. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి, 2 కలర్స్ అనేవి ఉంటుంది. అండ్ ఇంకొక శారీ ఏంటంటే, ఇంకొక శారీ ఇదండి. ఇది చాలా చాలా అంటే చాలామంది నన్ను అడిగారు ఈ శారీ కట్టుకున్నప్పుడు మాత్రము, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అని చెప్పని. అంత హైలైట్ శారీ అండి, ఎక్కడున్నా మనం ఫంక్షన్స్లో కానీ ఎక్కడున్నా ఇది చాలా హైలైట్ చేస్తుంది శారీ. మీ ఫోటోలో సరిగ్గా రావట్లేదు, కానీ రియల్గా అయితే ఈ శారీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. 3000 పెట్టి కొన్నామండి, ఇది ఫస్ట్ మా దివాళీకి కోసం మా అత్తయ్య నాకు పెట్టించారు, నో మిస్తాను కాబట్టి, అందుకని చాలా బాగుందండి. చూడండి శారీ మొత్తం ఇలాంటి వర్కే వచ్చి ఉంటుంది,
మొత్తం టాప్ టు బాటమ్ ఇదే ఉందండి. మొత్తం ఇదైతే ఇలా ఉంది. మీకు ఫోటోలో సరిగ్గా రావటం లేదు కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ చూస్తున్నారుగా ఇది. అండ్ మీకు ఒక శారీ చూపించానుగా హాఫ్ అండ్ హాఫ్ శారీలో, దాంతోనే ఇది కూడా ఒక శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ శారీ చాలా బాగుంటుంది. కలర్ మాత్రము ఎటువంటి వారికైనా ఇస్తే బాగా నప్పుతుందండి. నాకైతే బాగున్నింది చూడండి. ఇట్లా స్టో మిర్రర్ వర్క్ వచ్చింది, బార్డర్ మొత్తం అలాగే ఉన్నింది హాఫ్ అండ్ హాఫ్. ఇది కింద వచ్చి ఇలా వర్క్ వచ్చిందండి, థ్రెడ్ వర్క్ నెట్టెడ్ మొత్తం నెట్టెడే అండి. ఇది కట్టుకుంటే హాఫ్ బై శారీస్ లాగుంటుంది, అంటే లంగా ఉని టైప్ లాగుంది. చాలా బాగుందండి చూస్తున్నారుగా ఇది. అండ్ ఇంకొక శారీ ఇదండి. ఇది కూడా స్పెషల్ శారీ, ఎందుకంటే ఇది మా తమ్ముడు రాఖీ కోసం తెచ్చాడు. ఫస్ట్ టైం నాకు రాఖీ కోసం తీసుకురావడం, అందుకే ఇది కూడా చాలా ఇష్టమైన శారీ. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ లాగే ఉంది. ఇది పైన కలర్ ఉంది, కింది కలర్ ఉంది. కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది. ఈ కలర్ శారీస్ ఎవరి దగ్గర ఉన్నా ఇట్లాంటి కలర్కి ఎప్పటికైనా హైలైట్ అవుతుందండి, అందుకే చెప్తున్నాను. చూడండి ఇది లోపల మొత్తం ఇలా వచ్చిందండి. ఇది వచ్చి కొంగు చూస్తున్నారుగా, శారీ అంతా ఇలా ఉంది. ఇవేనండి నా కొన్ని మాత్రమే చూపించాను ఈరోజు. ఇంకా బోల్డ్ అనే శారీస్ అనే ఉన్నాయి. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తుండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే వచ్చే గంట ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ ఈరోజు నాకు చూసారుగా నా శారీస్ కలెక్షన్ మొత్తము. మీరెవరు నాకెందుకు అని మాత్రం కామెంట్స్ బాక్స్లో రాయకండి, సారీ. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ కోసం మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. వెల్కమ్ అంటే కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నా కామెంట్స్ రూపంలో కొంచెం సజెషన్ అనేది ఇవ్వండి. ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.